मरी नाडू चपलेदे नेक्लेस చాలా బాగుందన్నయ్య ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం అన్నగారి ఇంత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమటో తెలుసుకోవచ్చా మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు ఏంటిది ఆయి ఆ అమ్మ దొంగ నాతో చెప్పనేలేదే ఆ ఉండుండు అన్నయ్యతో చెప్పి అయితే అన్నయ్య వదినకి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే కరెక్ట్ అమ్మా వెళ్ళు 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 ఆగండి మీకు ఏమైనా మతుందా ఇంట్లో ఇద్దరు చూలాళ్ళు ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది ముందు మీ చెల్లెలకి ఇవ్వండి రేమతి గారు నేనంత తెలివి తక్కువని కాదు ఇదిగో అరే రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి అవును ఒకటి పూర్ణకి ఒకటి రాధకి వీటి ఖరీదు ఎంత ఒక్కొక్కటి 10,000 బావగారు మా చెల్లెలకి అలంకరించండి అలాగే అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి ఈ 300 దానికి ఏం సరిపోతుంది ఏమయ్యా ఇప్పుడే గత కోట్లో బాగా వేశాను నువ్వు కొంచెం కోపపెట్టి జెండా ఎగరేస్తా అంతేనటరా नारायण एवरकरा पाल चेन्नई सिगरेट पटरा अलग इवगो मातर रेंडु मातर वेस्ते चालू रेंडु निमिषाल्लो मनिषि जम चटक गट्टिगा रोक एवरैना विंटारु सार కాల్తూనే ఉండని ఇది ఎవడు బావగారు పాలు మీరు తీసుకొచ్చారేమిటి వంట వాడేమయ్యాడు వాడికి వేరే పని చెప్పాను బావగారు అలాగా ఏమండి ఆ పాలు తాగొద్దు అందులో విషం కలుపుంది विषम कलपानदन गारेपरि परगे చచ్చిపోతారన్నారు అరగంట అయ్యింది ఇది నేను చావలేదే మేము ఈ ఇంట్లో ఉండడే ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా అందుకే ఇంత అఘాయితం చేయాలా ఇంత అభాండ నెత్తిన వేయాలా అందులోను ఆయన మీద మీ ఇంట్లో ఉన్నది నేను నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్తే జరిగింది చాలమ్మా చాలు పదండి పోదాం ఆగండి ఏమిటి నాటకం ఎందుకు అడవ ఇంత నాటకం ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్థం అనుకున్నావా నువ్వు ఎంత నీచంగా ప్రవర్తిస్తావని ఇంత ఘోరానికి పాల్పడతావని నీ కళ్ళలో కూడా అనుకోలేదు అంత మాట అనకండి ఆనాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని ప్రతిజ్ఞ చేసింది నేను పరాయి ఇంట్లో ఉంటున్నామని వాళ్ళు ఏమాత్రం బాధపడకూడదని
వీళ్ళు వాళ్ళ పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను వీళ్ళ మీద ఎందుకు నింద వేస్తాను ఆ రోజున వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడేవో లేదండి లేదు భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను చెప్పిన అక్షరాల నిజం ఇంద్రయేదో నర్మై నువ్వేమి చెప్పక్కర్లేదు నేనేం వినక్కర్లేదు ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉండవు బాగారు ఊరుకోండి ఆవిడేదో ఆవేశంతో చేసింది మీరు ఆవేశపడితే ఎలా ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం రాధ రా నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు ఇవి ఇల్లిద్దరిని చెట్టు కట్టిపడేది అయ్యగారు బుద్ధి గడితుంది మన్నించండి అయ్యా మన్నించవలసింది నేను కాదురా ఆ రాము 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 ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నాము మమ్మల్ని సరిగ్గా క్షమించు